వంద గ్రాముల కల్లుప్పు, 200 గ్రాముల కారము, కొంచెము మెంతులు, జీలకర్ర, పచ్చి ఆవాలు, చింతపండు 100 గ్రాములు అంతా కలిపి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల వెల్లుల్లితో శనగపప్పు, మినపప్పు, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఈ పోపులో వేయాలి. 1 కిలో టమాటోలని 100 గ్రామ్స్ నూనెలో బాగా వేయించాలి. ఇది మిక్సీలో వేయాల్సిన పని లేదు, మనం తిప్పుతూ ఉంటే ఈ టేస్ట్ మెత్తగా అయిపోతుంది. ఈ టమాటా గుజ్జుని కొంచెము ఆరనివ్వాలి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు, ఇది బాగానే ఉంటుంది. తరువాత మనము పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ దీంట్లో కలపాలి. అంతేనండి, మిక్సీతో పని లేకుండా టమాటా పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు.